ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అభిమానులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఎంత బాగా తెలుసో ఎంత బాగా ఫేమస్సో ప్రశాంత్ కిషోర్ కూడా అంతే తెలుసు అంతే ఫేమస్ ఎక్కడో బీహార్లో పుట్టి ఎక్కడో ఢిల్లీ వేదికగా సంస్థ నడుపుతున్నప్పటికీ ఆయన రాజకీయ వ్యూహకర్తగా ఏపీలో అంతగా ముద్ర వేసుకున్నారు అటువంటి ప్రశాంత్ కిషోర్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు కానీ కానీ పీకే టీం ఫలానా జిల్లాలో అడుగుపెడుతుంది అంటే అక్కడ వైసీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నట్లే అర్థం చేసుకోవాలి నూటికి నూరు శాతం అక్కడ మార్పులు జరుగుతున్నట్లేనని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీం విశాఖపట్నంలో మకాం వేసింది మూడు రోజుల నుండి అక్కడే ఉంది ఇదేంటి విశాఖపట్నానికి పీకే టీం ఎందుకు వెళ్ళింది అక్కడ ఏం మార్పులు జరగబోతున్నాయి అన్న సందేహంతో అక్కడ పరిస్థితులను సమీక్షించగా విశాఖలో వైసీపీ కాస్త బలహీనపడింది అన్న మాటలు వినబడుతున్నాయి బలహీనపడడం అంటే వాళ్ళకి రావాల్సిన బలం రాలేదు అన్న భావనతో పార్టీ ఉందట అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి వాటిని సరి చేసుకోవాలంటే ఏం చేయాలి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఎవరెవరిపై అసంతృప్తి ఉంది అనే విషయాలను తెలుసుకునేందుకు పీకే టీం అక్కడ ఎంటర్ అయింది ఏడెనిమిది నెలల క్రితం విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే అయితే విశాఖలో అత్యధిక డివిజన్లలో వైసీపీ గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్షాల కంటే తక్కువగానే ఓట్లు వచ్చాయి నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్లో వైసీపీకి నలభై తొమ్మిది శాతం ఓట్లు కాగా టీడీపీ జనసేన బీజేపీలకు కలిపి యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి అంటే విపక్షాలకంటే అధికార పక్షానికి తక్కువ ఓట్లే వచ్చాయి సీట్లు ఎక్కువ మేయర్ స్థానం వచ్చినప్పటికీ ఓటింగ్ శాతం పరిశీలించినట్లయితే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నట్లుగా పార్టీ భావిస్తోంది రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఈ పరిస్థితి లేదు విశాఖపట్నంలోనే ఈ పరిస్థితి ఉంది విశాఖపట్నంలో వైసీపీ బలపడాలని అనుకుంటోంది విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాలని భావిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీలో నెంబర్ టూగా ఉన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అక్కడ తతంగాలు నడుపుతున్నారు కానీ వైసీపీకి రావాల్సిన బలం రాలేదు దీనికి కారణం ఏమిటని తెలుసుకునే ప్రయత్నంలో పార్టీ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంది కానీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం సాగించిన దాఖలాలు లేవు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించడం లేదన్న మాట వినబడుతోంది విశాఖలోని వైసీపీ ప్రజాప్రతినిధులు నేతలు పెద్దగా కార్మికుల ఆందోళనలో పాల్గొనడం లేదు ఇది ఒక కారణం కాగా పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత విశాఖపట్టణానికి ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే విమర్శ ఉంది రాజధాని అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో విశాఖ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగేందుకు పెద్ద పరిశ్రమల ఏర్పాటుకైనా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు పరిపాలనా రాజధానిగా కోర్టు ఒప్పుకుంటేనే విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి పెడతారా అప్పటి వరకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయారా అని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వానికి విశాఖపట్నంపై ప్రేమ నిజాయితీ ఉంటే కంపెనీలు ఫ్యాక్టరీలు తీసుకొచ్చి అభివృద్ధి చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు ఈ అంశంతో పాటు విశాఖపట్నంలో భూ అక్రమాల కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి ఈ మూడు కారణాల వల్ల విశాఖ ప్రజానీకం వైసీపీ పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నారని పార్టీ పెద్దలు కూడా గ్రహించారు అందుకే పీకే టీం ద్వారా అక్కడ పరిస్థితులపై సమీక్ష జరుపుతోంది అక్కడ పరిస్థితులు మారడానికి పార్టీ బలోపేతం కావడానికి అక్కడ నాయకులను ఎవరెవరిని మార్పు చేయాలి ఎవరెవరిని తప్పించాలి అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న నాయకుడిని మార్చి వేరే నాయకుడిని పెట్టాలా విశాఖలో వైసీపీ బలపడాలంటే ఏం చేయాలి అని కనిపెట్టే పనిలో పీకే టీం అక్కడ అడుగుపెట్టింది మరో వారం రోజుల పాటు అక్కడే ఉండి సర్వే చేస్తుంది అక్కడ ఎమ్మెల్యే ఎంపీలతోనూ ఈ టీం ముఖాముఖి చర్చలు జరపడంతో పాటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి పార్టీ అధిష్టానానికి ఒక నివేదిక అందజేయనుంది పీకే టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా తాడేపల్లిలో సీఎం జగన్ మార్పులు చేర్పులపై దృష్టి పెట్టనున్నారు